एपी अधिकार पार्टी वाईसीपी मंत्रुलु नायकुलु तीव्र टेंशन कु गुरवुतुन्नारट अदे समयंलो टीडीपी नेतलु मात्रं अस्सलु टेंशन लेदट इंतकी अधिकार पार्टी की एंदुकंत टेंशन देनि गुरिंचि अंत टेंशन असलु एं जरुगुतोंदी लेट्स वाच వైసీపీ ఎందుకు టెన్షన్ పడుతోంది టీడీపీ ఎందుకు సైలెంట్ అయిపోయింది అనే చర్చ జోరుగా సాగుతుండడం ఆసక్తిగా మారింది దీనికి ప్రధాన కారణం రేపే తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రానుండడమే తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ కావడమేనట దీంతో వైసీపీ టెన్షన్ పడుతోందట కానీ అదే సమయంలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ టీడీపీలో మాత్రం ఈ తరహా టెన్షన్ వాతావరణం కనిపించడం లేదు తిరుపతి ఉప ఎన్నికలో దాదాపు 5 లక్షల మెజారిటీ సాధించారని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే ప్రచారాన్ని హోరెత్తించింది కానీ ఓటింగ్ జరిగిన సరళి నమోదైన పోలింగ్ శాతం వంటివి చూసిన తర్వాత పార్టీలో ఈ 5 లక్షల మెజారిటీపై ఆశలు గల్లంతయ్యాయి అయితే ఇక్కడ నుంచి పోటీ చేసిన డాక్టర్ గురుమూర్తిలో ఎలాంటి టెన్షన్ లేదు కేవలం మంత్రిలో ఇతర ఎమ్మెల్యేలే తీవ్ర స్థాయిలో టెన్షన్ పడుతున్నారట రిజల్ట్ విషయం పక్కన పెట్టి మరో విషయంపై మంత్రులు ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారట ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ ఎలాగో వస్తుందని అయితే మెజారిటీ విషయంలో మాత్రం పార్టీ అధినేత పెట్టిన టార్గెట్ రీచ్ అవుతామా లేదా అన్న సందేహంలో ఉన్నారట అభ్యర్థి గురుమూర్తి కూడా ఎలాంటి టెన్షన్ తీసుకోవడలేదు ఈ ఎన్నికకు ముందు ఎమ్మెల్యేలు మంత్రులతో సమావేశమైన జగన్ ఇక్కడ 5 లక్షల మెజారిటీ తీసుకురావాలని చెప్పాడట ఎందుకంటే పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ మొత్తం వైసీపీవే ఉంది దీంతో గెలుపు ఎలాగూ ఉంటుందని మెజారిటీ విషయంలో కష్టపడి 5 లక్షలు తీసుకొచ్చి చరిత్ర సృష్టించాలని జగన్ ఆదేశించారట గెలుపును పక్కన పెట్టి మెజారిటీని జగన్ చూస్తుండడంతో వీరంతా రేయనక పగలనక చిమటొడ్చారు తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం తమదేనన్న జగన్ జాతీయ స్థాయిలో పార్టీ పేరు మారుమోగాలంటే మెజారిటీ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారట అందుకే వీరంతా తెగ టెన్షన్ పడుతున్నట్లు క్యాడర్ చెప్తోంది తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తిరుపతి సత్యవేడు శ్రీకాళహస్తి గూడూరు సర్వేపల్లి వెంకటగిరి సుళ్ళూరుపేట నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో 70 నుంచి 80,000 వరకు మెజారిటీ రావాలన్న లక్ష్యంగా జగన్ విధించారు ఇంతో ఎమ్మెల్యేలు అంత మెజారిటీ వస్తుందా రాదా అనే టెన్షన్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక టీడీపీ విషయానికి వస్తే చాలా కూల్గా కనిపిస్తోంది కేవలం ఇక్కడి నుంచి పోటీ చేసిన అభ్యర్థి పనబాక లక్ష్మి మాత్రమే టెన్షన్ పడుతున్నారు తప్ప మిగిలిన నేతల్లో ఎక్కడా టెన్షన్ లేదు ఎందుకంటే ఎలాగో ఓడిపోతామనే ధీమానం లేక హైకోర్టు ఫలితంపై స్టే విధించడం ఖాయమనే భావన అర్థం కావడం లేదు నిజానికి ఇక్కడ గెలుపు టీడీపీకి అవసరం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు సాధ్యం కాదు అయితే ఓడిపోయినా దొంగ ఓట్ల దందాతోనే వైసీపీ గెలుచిందనే ప్రచారం చేసుకునేందుకు ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో టీడీపీ కూల్గా ఉందని చెప్తున్నారు పరిశీలకులు మరి రేపటి ఫలితం ఎవరిని కూల్ చేస్తుందో వేచి చూడాల్సిందే